ప్రయసులో దేవునికి మహిమ కలుగును గాక ఇదనము కొరకైనటువంటి దేవుని మాట రెండు సమయుల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చు నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక నిత్యము ఆశీర్వదింపబడును గాక ప్రియులు దావిదు తన జీవితంలో దేవునికి స్థానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడిని హృదయానికి దగ్గర కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు చెప్పినది చేయటానికి తన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది దేవుడు దావిదును మాత్రం కాదు దావిదు కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు ఏదన్నా మన జీవితంలో కూడా దేవునికి ఇష్టానుసారులంగా దేవునికి ప్రియులంగా దేవునికి హృదయా దేవుని హృదయానికి దగ్గరగా మనం జీవించగలిగితే ఆయన మనలను మాత్రం కాదు మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు నిన్ను మాత్రం కాదు నీ కుటుంబం కూడా ఆశీర్వదకరంగా ఉన్నట్లు చేయవాడు యోసేపు దేవునికి ఎంతో దగ్గరగా జీవించినవాడు అందుకే దేవుడు యోసేపును మాత్రం కాదు యోసేపు కుటుంబాన్ని ఆశ్వాదకరంగా జీవింపచేశాడు రాహాబు తన మనసును మార్చుకొని తన జీవితాన్ని మార్చుకొని సైన్యములకు అధిపతి అయిన యుహోవాని నమ్ముకొని బ్రతకగలిగింది అందుకే దేవుడు రాహాబును మాత్రం కాదు రాహాబు ఇంటి వారందరినీ కుటుంబమంతటిని కాపాడాడు నోవాహు దేవుడు చెప్పినట్లు చేసినవాడు దేవుని కృపనొందినవాడు అందుకే దేవుడు నోవాహును మాత్రం కాదు నోవాహు కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి కాపాడి భద్రపరిచాడు ప్రియులు ఇదేనా మీరు కూడా నేను కూడా దేవునికి ప్రియులంగా దేవునికి ఇష్టానుసారులంగా జీవించగలిగితే ఆయన మనలను మాత్రమే కాదు మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు ఈ దినం నీ జీవితంలో కూడా నువ్వు దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవిస్తున్నావా లోక పాపాన్ని విడిచి బ్రతకగలుగుతున్నావా అలా బ్రతకగలిగితే నిన్ను ఆశీర్వదకరంగా దేవుడు జీవింపచేస్తాడు నీ కుటుంబము కూడా క్షేమంగా ఆశీర్వదకరంగా జీవించున్నట్లు దేవుడు సహాయపడుతాడు దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుదాం దేవుడు చెప్పినట్లు జీవించడానికి మనలను మనం సిద్ధపరచుకుందాం ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడిపోయిన మా తండ్రి నీ స్థానుసారంగా మేము బ్రతికి నీవు చెప్పినట్లు జీవించే జీవిత విధానాన్ని మేము నేర్చుకొని ప్రభుకు ప్రియులంగా ఉండటానికి సహాయం చేయండి తద్వారా మేము మాత్రం కాదు మా కుటుంబం ఆశ్రదకరంగా ఉన్నట్లు సహాయం చేయమని ఏసునామంలో గొప్ప తండ్రి ఆమె 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 ప్రియులో దేవుని చెప్పిన ప్రకారం దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నావా అలాగైతే నీ కుటుంబం ఆశుదకరంగా ఉంటుంది నీ పిల్లలు నీ కుటుంబస్తులు అందరూ కలిగి జీవిస్తారు గడ్లస్ యు గడ్ బ్లస్